అశోక్ గజపతిరాజు ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 7 సార్లు శాసనసభ్యులుగా, పార్లమెంటేరియన్గా, రాష్ట్రంలో రెవెన్యూ, ఆర్థిక ఇలాంటి అనేక కీలకమైన శాఖలు నిర్వహించిన మంత్రిగా, కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందరికీ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ లైన్ ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకునే అవకాశం మనకుంది. అశోక్ అధిపతి గారు నమస్తే. సార్, ముందుగా డెమోక్రసీ ఎలా నడుస్తుంది అంటే, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ కరెక్ట్గా రావాలి. లెటర్ ఈజ్ వన్ యాంగిల్, స్పిరిట్ ఈజ్ అనదర్ యాంగిల్. లెటర్లో చాలా మటుకి రాజ్యాంగంలో ఉంది, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నే మీకు సర్పంచులు గొడవ అయ్యాయి. మనము విచిత్రమైన విషయము, ఎందైతే ప్రజలు పన్నులు కడతా ఉంటారు, కేంద్ర ప్రభుత్వాన్ని కడతారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కడతారు, స్థానిక సంస్థలు అర్బన్ కానీ రూరల్ కానీ బేసిక్గా ఇక్కడ పన్నులు కడతారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డివాల్యూమెంట్స్ రాష్ట్రంపై ఉంటాయి, స్టాచ్యుటరీ డివాల్యూమెంట్స్, అలాగా పంచాయతీలు అండ్ అర్బన్ రూరల్ ఇవన్నీ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా డివాల్యూమెంట్స్ ఉన్నాయి. స్టేట్స్కి ఎలా డివాల్వ్ చేయాలి, రాజ్యాంగంలో ఉంది. ఫైనాన్స్ కమిషన్స్ ఇది చేస్తారు, బడ్జెట్స్ ఉంటాయి. అయితే మీరు ఏ సర్పంచ్ని అడిగినా ఇవాళ అధికార పక్షంలో ఉన్న సర్పంచ్ని కూడా అడిగితే ఆయనే చెప్తారు వారి డబ్బులు ఎక్కడ పోయాయి. ఇప్పుడు చట్టరీత్యా చూస్తే మీ గ్రామ సభలు అవ్వాలి, ప్రజలకి తెలియకుండా గ్రామ సభ ఎక్కడైనా జరిగితే ఇట్స్ అ ఫార్స్. కానీ నాకు తెలిసిన మట్టికి ఎక్కడ ఈ గ్రామ సభలు అయ్యే అవ్వలేదు. ఆర్థిక వ్యవహారాలు గ్రామాల ముందర పెట్టలేదు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, అలాగే మేయర్ కానీ, ఇంకోరు కానీ, కార్పొరేటర్ కానీ, ఏదో కౌన్సిలర్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. రాజకీయ పార్టీలుగా కక్ష ధోరణి అనేది ఒకటి కొనసాగుతూ ఉంది, ఇది కూడా డెమోక్రసీకి ఎంతవరకు తింటారు? ఏ కక్ష అయినా ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తన్ చేయదు. ఎనీ టైప్ ఆఫ్ కక్ష, ఏ పార్టీకి, ఏ పార్టీ, ఇండివిజువల్ కూడా. ఇప్పుడు కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి లాస్ట్ ఎన్నికల్లో, పేర్లు ఒక్కర్లే, ఏదైతే వ్యక్తిత మా తడాకా చూపించుతారన్నారు. ఎన్నికలు అయిపోయి ఏడుస్తూ ఉన్నారు, మా తడాకాలు చూపించి, మాకు ఇది లేదు అది లేదు ఇదంతా అని. తడాకాలు చూపించడానికి ఎన్నికలు కాదు, మన భవిష్యత్ ఏంటి ఆలోచన చేయడానికి చేసి మంచి నిర్ణయానికి వచ్చి మన భవిష్యత్కి మనం నిర్ణయం తీసుకోవడానికి మనకు ఒక అవకాశం. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, ఏదైనా మనకి మన భవిష్యత్ ఏంటి మనం మన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మీరు నాన్ డెమోక్రటిక్ నిర్ణయాలు తీసుకున్నారనుకో, మీరే ప్రైస్ పే చేయాలి. మాకు నవరత్నాలు అన్నారు, దాంట్లో రత్నం అంచుల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని. ఇప్పుడు అవుతుందా? 25 ఇయర్స్ అమ్మేసి పారేస్తారు, 20 or 25 ఇయర్స్. సో మీకు ఇంటెన్షన్ ఉందా లేదా ఏంటి ఇదంతా? దిస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్.
ఇప్పుడు ఎప్పుడైనా ప్రజాస్తులు తాకట్టు పెట్టడం విన్నామా? స్కూల్ భవనాలు కానీ మా ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కువ ఇవి, ఎందుకంటే విశాఖపట్నం టౌన్లో ఎక్కువగా తాకట్టు పెట్టారు. ఏంటి తాకట్టు? ప్రజా ఆస్తు. దిస్ ఇస్ హౌ యూఆర్ రన్నింగ్. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ డెమోక్రటిక్. గతం చేసిన అప్పులు, ప్రభుత్వం చేసిన అప్పులు, అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇట్స్ పబ్లిక్ని ముంచడానికి పనికి వస్తుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు? వెన్ యు టేక్ అ లోన్స్ టు జనరేట్ అ అసెట్ విచ్ విల్ గివ్ అ రిటర్న్ టు ద పీపుల్. ఇప్పుడు మాకంతా గమ్మత్తైన విషయాలు. మనకి మన రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమంత్రులు మారారు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎగ్జాంపుల్, కట్టడం ప్రారంభించారు. పూర్తయ్యేసరికి ఎన్ని ముఖ్యమంత్రులు మారతా? ఎన్ని గవర్నమెంట్లు మారాయి? కానీ ఏదైనా నాశనం చేస్తారా? మొన్న ఎగ్జాంపుల్ తీసుకో, మన పోలవరం పార్లమెంట్ ఆన్సర్. వేర్ ఆర్ వి హెడింగ్? రికార్డ్ బ్రేక్స్ అవుతున్నాయి. ఎక్కడ అవుతున్నాయి? ఎక్కడ జరగకూడదు అక్కడ అవుతుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్, బెయిల్పై ఇన్ని సంవత్సరాలు ఉన్నారు బయట. ఈ అట్లీస్ట్ ముఖ్యమంత్రి అయ్యే ముందని వారానికి సంతకం పెట్టేవారు. ఏం సాధించామంటే 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి వారానికి సంతకం లేకుంటే చాలా సాధించాం. అది ప్రజలకి పనికొచ్చే సాధన ఏంటి? వాట్ ఈస్ ఇట్? సో ఇలాగ నవ్వుల పాలు అయిపోయి ఉన్నామా రాష్ట్రంలో అన్ని పరిస్థితులు అనేది మాకు కనిపిస్తుంది. సార్, అదే ప్రశ్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా జైలుకి వెళ్ళాడు, బెయిల్ తీసుకుని ఉన్నాడు కదా అనేది ప్రశ్న అది వాళ్ళ వైపు నుంచి వినిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు దొంగతనం చేశారా? మీరే జైల్లో పెట్టారు. 52 రోజులు జైల్లో పెట్టారు. మీ కోర్టుకి ఏమన్నారు తర్వాత? మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము మీకు సమర్పించడానికి టైం కావాలి, ఇంకా అంతవరకు జైల్లో ఉంచారు. అదే కదా మీరు చేస్తుంది. జగన్ జైలుకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారండి? మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారండి? మహాత్మా గాంధీ జైల్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. దొంగతనాన్ని పట్టుబడి జైల్లో ఉండి బెయిల్పై రాలే బయట. దట్స్ ద డిఫరెన్స్. మన దేశంలో చాలామంది మాజీ ప్రధానమంత్రి స్వతంత్రం వచ్చింటారు. మొరార్జీ దేశాయ్ జైల్లో ఉన్నారు, చంద్రశేఖర్ జైల్లో ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ, ఎమర్జెన్సీ వాజ్పేయి జైల్లో ఉన్నారు. కానీ ఎవరు దొంగతనంపై పట్టుబడి జైల్లో ఉండాలి? దట్స్ ద డిఫరెన్స్. అయితే మన ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ఒక దొంగని తీసుకొచ్చి పెట్టారు, అనుభవిస్తున్నాం అంతే. సార్, లెట్స్ మనం ఎన్నికలకి సంబంధించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు వైసీపీ మేము సిద్ధం అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఆయనే నేను రెడీ అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు సంసిద్ధం అవుతాం? ఇంకా మనకి చర్చల్లో ఉన్న వాటిలో నడుస్తూ ఉన్నాం. సిద్ధంగానే ఉంటాడు, అన్నిటికీ సిద్ధమే. ఆయన సిద్ధంగానే ఉంటాడు. లూటీ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, ప్రజల్ని ముంచడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు అంతే. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, గవర్నమెంట్కి సంబంధం లేని విషయం. 1954లో మా స్వర్గీయ తండ్రి పేద పిల్లలకి భోజనాలు పెట్టాలని ఒక ట్రస్ట్ జనరేట్ చేశారు. 1954లో శ్రీకాకుళం జిల్లాలో భూమి ఉంటే వైజాగ్లో సింహాచలం దేవస్థానంకి ఇచ్చి, ఏంటది ధర్మం,
ఇక్కడ విజయనగరంలో చదువుతున్న పిల్లలకి భోజనాలు పెట్టాలి. ఈ గవర్నమెంట్ వచ్చింది 14 నెలలు ఆపేశారు భోజనాలు. శాంక్షన్ స్ట్రెంత్ ఎంత? 450 మంది పిల్లలు భోజనాలు పెట్టి చదివించాలి, దేవుడి పేరులో చేయాలి పని, అంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. సింపుల్ థింగ్. అది ఆపేశారు. 450 మందిలో హెచ్గా ఎవరు ఉన్నారంటే పాపులేషన్ హెచ్ మన ప్రాంతంలో బీసీస్, వారు భోజనాలు ఆపేశారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా ఉంది. ఓకే. గవర్నమెంట్ మనీ కూడా కాదు. అన్న క్యాంటీన్ అట్లీస్ట్ ఏదైనా సబ్సిడీ ఉంటే గవర్నమెంట్ తరఫున దాతలు దొరకకపోతే వచ్చేది. అన్న క్యాంటీన్ అయితే సార్, ఇది కూడా అయితే రిస్టోర్ చేయవలసి వచ్చింది ఆఫ్టర్ ద కోర్ట్స్ చూస్తే. ఇలా నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీ కూడా జరిగినీకంట చేస్తారు. ఇలా సార్, పార్టీకి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు, ఇప్పుడు ఒకవైపు జగన్తో పూర్తి స్థాయి పోటీ అంటున్నారు, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు వెళ్తారు పేపర్లో చూసాను. అంటే ఎప్పటికీ మనకి సంపూర్ణంగా తేలే అవకాశం ఉంటుంది, సీట్ల సర్దుబాటు కావచ్చు, మీ వాళ్ళకి ఒక గ్రీన్ సిగ్నల్ కావచ్చు. చూడు, మా వాళ్ళకి రెడ్ సిగ్నల్ ఎప్పుడు లేదు. రాజకీయం అనేసరికి కంటిన్యూస్ ప్రాసెస్, వాటి ఎలక్షన్స్లో ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కావు, కంటిన్యూస్ ప్రాసెస్. మా వాళ్ళకి కంటిన్యూస్ ప్రాసెస్గా వెళ్తున్నాం సార్. అంటే ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు, అంటే ఎప్పుడు పోటీ చేద్దామని వాళ్ళు ఉన్నారు, జిల్లా కావచ్చు లేకపోతే రాష్ట్రం కావచ్చు. ఇప్పుడు పోటీ చేయడం ఎవరైనా చేయవచ్చు, దాంట్లో అనుమానం నాకైతే లేదు. డెమోక్రసీలో ఎవరైనా చేయవచ్చు. అయితే పోటీ ఎందుకు చేస్తున్నావు అనేది యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అంటే సర్దుబాటు ఎలా జరుగుద్ది అండి? అంటే ఇంకా సర్దుబాటు ఇంక వాళ్ళంతా ఏదైనా సర్దుబాటు చేయడానికి ప్రయత్నించుకోవచ్చు. ప్రయత్నం చేస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ప్రయత్నమే కాకపోతే సక్సీడ్ అయ్యే ప్రశ్నే లేదు కదా. ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ పని చేయాలని ప్రయత్నిస్తే కొన్ని విషయాల్లో సక్సీడ్ అవుతాయి, కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది. మనుషులు కూడా అంతే. అసలు ప్రయత్నం చేయకుండా కూర్చున్నావు అనుకో, అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతా. ఇక్కడ కూడా అదే ఫెయిల్ అవుతావు. అంటే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ జనసేన అన్నావు, ఇప్పుడేమో బీజేపీతో కొత్తగా ఆ పొత్తుల కోసం అంటున్నావు. చూడు, పొత్తులు ఉండాలని కొందరు అనుకుంటారు. అది దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. కానీ పొత్తు దేనికోసం? అక్కడ కొంచెం క్లారిటీ వస్తే బాగుంటుంది. ఆ క్లారిటీ వస్తే జనానికి చెప్పడం ఈజీ, వెళ్ళడం ఈజీ. ఆ క్లారిటీ కోసం ఎదురు చూస్తాము. వస్తుందా సార్? ఎందుకంటే ఇదే బీజేపీ ప్రభుత్వం. జ్యోతిషం చేయదలుచుకోలే. అంటే ఇదే బీజేపీ లేదా దేవుడికి తెలియాలి. నేను సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది మన రాష్ట్రం విభజన చేసేటప్పుడు. వారు పార్లమెంట్లో కొన్ని విషయాలు అడిగారు, బీజేపీ కూడా ఆపోజిషన్లో ఉండి అడిగారు, కొన్ని అష్యూరెన్సెస్ వచ్చాయి, పెప్పర్ స్ప్రేస్ కూడా వచ్చాయి, రకరకాలయ్యాయి, అన్నీ అయ్యాయి. 18 అంశాలు కదా అది అష్యూరెన్సెస్, 11 ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో ఒకటైనా పూర్తయిందా ఇంతవరకు? సో మీకు ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి చేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే, అడగవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. గతంలో 11 ఇన్స్టిట్యూషన్స్కి భూములు అప్పచెప్పారు, ఇన్స్పెక్షన్స్ చేశారు, కంపౌండ్ వాల్స్ కట్టి అప్పగించారు. ఇది జరిగింది ఈ రాష్ట్రంలోనే. మెడ వంచి తెస్తారన్నారు. ఎవరు మెడ ఎక్కడ వంచారో ఎక్కడ పడేశారో నేను చెప్పక్కర్లేదు. ఇవాళ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఈయన అడగరు, వారు చెయ్యరు. ఇది కాక ఇటీవలే ఒక గమ్మత్తైన విషయము, రైల్వే జోను. మీరు 56 ఎకరాలు అడిగితే ఇవ్వలేదని రైల్వే జోన్ మానేశారు. అదే కదా అన్నారు,
ఎవరి బాధ్యత అండి? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. బాధ్యత అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలంటావా? ప్రజలు ఆలోచించాలి. అనాలోచిత మనుషుల్ని, అనాలోచితంగానే వ్యవస్థల్ని మనం తెచ్చి మనం వెళ్తే ఏమవుతాం? అదే ఆలోచించమంటున్నాం. సిద్ధం ఉండవచ్చు, ఇంకా ప్రజలకి లూటీ చేయాలని చాలా సిద్ధం ఉండవచ్చు, అది కాదు ప్రశ్న. మాకు ఇంకా ఒక పక్కన కొందరు ప్రజాప్రతినిధులు, మా పార్టీ చూడకండి, పబ్లిక్ స్టేట్మెంట్స్, టీచర్స్తో మాట్లాడుతూ, ఇంకొకరితో మాట్లాడుతూ, మా మొగాలు చూడండి అని. ఇంకా బాబు దండం, మొగాలు చూడడం కాదు, మన భవిష్యత్ ఏంటి మనం ఆ విషయంలో ఆలోచించి ముందు. సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు, అప్పుడు తెలుగుదేశం ఒక స్టాండ్ తీసుకుంది, అవిశ్వాస తీర్మానం వరకు వెళ్ళారు, ఇన్ని జరిగినాయి రాష్ట్ర ప్రయోజనాలు దీంతో. ఇప్పుడు అదే బీజేపీ పార్టీతో ఈ రోజున పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎలా చూస్తారు, ఎలా అంగీకరిస్తారు? అది నేను చెప్పలేను, నేను జ్యోతిషం చెయ్యను, కానీ మన భారతదేశంలో ఒక భాగం, మన రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడాలి. దెబ్బతిన్నాం సే, ఉదాహరణకి మనకు ట్రైబల్ యూనివర్సిటీ, మన విజయనగరం జిల్లా పాత జిల్లాలో ఇక్కడ 400 చిల్లర ఎకరాలు కంపౌండ్ వాల్ కట్టి వారందరిని దృశ్యం చేసి ఫైనలైజ్ చేసి తెచ్చారు. అక్కడ కొంత ట్రైబల్స్ ఉండేవారు, వారికి రీహాబిలిటేట్ కూడా ఆ రోజు చేశారు. బయట ఇళ్ళు కట్టి వారికి ఇది చేసి అదంతా రీహాబిలిటేట్ కూడా చేశారు. వీరు వచ్చారు, మా ఉత్తర కోస్తా జిల్లాలో ప్రత్యేకత ఏంటంటే రియల్ ఎస్టేట్పై అందరు పడ్డారు, కళ్ళులు వచ్చాయి, ఈ ట్రైబల్ యూనివర్సిటీ పోయింది. తర్వాత రెండో ఇది వచ్చింది కొన్ని నెలల కిందన, ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ మళ్ళీ ఫౌండేషన్ ప్రధానమంత్రి గారు వేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నారు అనుకుంటే వర్చువల్గా వేస్తున్నారు. ఓకే, వర్చువల్ ప్రైమ్ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రోగ్రామ్ చేయవచ్చు, కానీ వర్చువల్గా ఉండదు కదా యూనివర్సిటీ. ఎక్కడెక్కడెక్కడంటే ఈరోజు వరకు అందరు బుర్ర గోక్తా ఉన్నారు. అయితే మనం ఇంకా గోకాల బుర్ర వద్దా అనేది మన పైన ఉంది. ఇంకా గోకడంతో, బుర్ర గోకడంతో మనం సంతృప్తి పడాలంటే మన ఇష్టం. తడాకా చూపించడానికి, బుర్రలు గోక్కోవడానికి ఎలక్షన్స్ దీనికోసం దయచేసి వాడకండి. మన భవిష్యత్తు మనం ఆలోచించి వెళ్తే సక్సీడ్ అవుతావా లేదా ఫెయిల్ అవుతావా ఓ డిఫరెంట్ మ్యాటర్. మేము కూడా ఏవియేషన్ చేసాం కొన్నాళ్ళు, 4 ఇయర్స్ చేశారు, 4 ఇయర్స్ చేశాం. ఉడాన్ స్కీమ్ సక్సెస్ అని మీరే అంటున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం ఆ రోజు ఫార్ములేట్ చేయగలిగాం, దేశానికి ఒక సేవ చేయగలిగాం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, వెస్టర్న్ దీంట్లో వచ్చేసింది, ఈస్ట్ కోస్ట్ దగ్గర ఆగిపోయింది. వెస్టర్న్ కోస్ట్ దగ్గర మోపా ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది, జిఎంఆర్ అది చేసింది. ఇది జిఎంఆర్ ఇచ్చారు, సేమ్ జిఎంఆర్. ఇక్కడ ఏంటి, ఆ రోజు దాంతో సమానంగా ఇన్స్మించుగా ఆ టైమే పర్మిషన్స్ అంతా ఇచ్చారు. ఎందుకు రాలేదు? మీరు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో 500 ఎకరాలు తగ్గించారు, మీరే ఇచ్చారు స్టేట్మెంట్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో, ప్రెస్ బ్రీఫింగ్లో, అన్నిట్లో. మేము మాజీ ఏవియేషన్ మినిస్టర్ ఇది ఏంటిని అడిగితే మాకు సమాధానం ఏంటి, మీకు అడిగే అర్హత లేదట, మీరు ఎన్నికలు ఓడిపోయారట. సరే, దండం, అర్హత లేదట. మీరు వెళ్ళలేదు అసలు. అయ్యా, డోంట్ జంప్ టు కన్క్లూషన్స్, పెద్ద కథ. రెండోసారి రెండో ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఫౌండేషన్ వేశారు, అదే జిఎంఆర్. మళ్ళీ ఆ ఫౌండేషన్ సింగ్ వచ్చి అయింది,
మీకు శంషాబాద్ 8 సంవత్సరాలు పట్టింది. గవర్నమెంట్ అప్పుడు కూడా మారింది, ఫేజ్ మేనర్గా వెళ్ళారు వాళ్ళు. రాజశేఖర్ నాశనం చేయలేదు స్కీమ్ని, పేరు మార్చాడు, ఎన్టీఆర్ పేరు తీసేసాడు, అది వేరే కథ. ఎంఆర్ఓ తీయలేదు, ఏది తీయలేదు, కార్గో తీయలేదు, ఏమీ తీయలేదు. ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ? మొన్న జిఎంఆర్ ఇక్కడ వచ్చి వారు భూమి పూజ చేశారు. మీరేం స్టేట్మెంట్ ఇవ్వలే, ఆ భూమి పూజ వల్ల మాకేం అర్థమవుతుంది? ఎంఆర్ఓ తీసేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వారు కార్గో గురించి మాట్లాడు. కార్గో అంటే మన రైతులు, వారి ప్రొడ్యూస్, వారికి ఆ లాజిస్టిక్స్ ఉంటే మార్కెట్స్, దే కెన్ యాక్సెస్ బెటర్ మార్కెట్స్. ఒకరోజు బెంగళూరు నుంచి వెళ్తే ఒక ఫ్రైటర్, ఎథియాద్ ఫ్రైటర్ వెళ్తుంది, ఏమని తీసుకుంటున్నారు? ఫ్లవర్స్, వెజిటబుల్స్ అండ్ మీట్. 105 టన్స్ ఇక్కడి నుంచి కార్గో అబుదాబి, బెంగళూరు నుంచి. ఓకే, సో ఇలాగా ప్రపంచ మార్కెట్స్, బెంగళూరు మార్కెట్కి ఒక రేట్ పలుకుతుంది, సే చెన్నై మార్కెట్ ఒక రేట్ పలుకుతుంది, ముంబై మార్కెట్ ఒక రేట్ పలుకుతుంది, అలాగా విశాఖపట్నం మార్కెట్ కూడా ఒక రేట్ పలుకుతుంది. కాకపోతే మార్కెట్ అక్సెప్టబుల్ క్వాలిటీ గుడ్స్కి ఆ లాజిస్టిక్స్ వర్కౌట్ అవుతే మీకు ట్రాన్స్పోర్ట్ వర్కౌట్ అవుతుంది. సో కార్గో ఈజ్ ఇంపార్టెంట్. ఎంఆర్ఓ ఎంతమంది ఉద్యోగ అవకాశాలు పోయాయండి? శంషాబాద్ వెళ్ళి చూడండి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎంఆర్ఓ వల్ల, మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్ వల్ల. ఈరోజు మా పిల్లలపై పడితే వారు ఉద్యోగ అవకాశాలు తీసేసి మేము బాగుపడుతున్నామని మీ బాగు చేస్తున్నామని పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్తూ ఉంటే ఇంకా నమ్మ ఎలాగ నమ్మంటారు? నాకైతే అర్థమే కావటంలే. ఇంకా 10 ఇయర్స్ అయిపోతుంది దగ్గర దగ్గర, అది 8 ఇయర్స్లో కన్సీవింగ్ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యేదా 8 ఇయర్స్ పట్టింది. అప్పుడు కూడా తెలుగుదేశం హయాంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ అయింది. ఇక్కడ ఏం చేశారు? నువ్వు రైతులకి 3 రకాల రేట్స్ ఇచ్చావు, రైతుల రేట్స్ ఇచ్చి ఆ భూమితో మీరు వ్యాపారం చేశారు. మీ 1 కోటి రూపాయలు ఎకరాన్ని మీరే ఇచ్చారు, మేము ఆదా చేశామని మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా, మీకు ఏ ప్రాంతం పైన ప్రేమ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేయరు. దిస్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రేమ ఉంది, మీకు 3వ వంతు రాజధాని ఇచ్చేస్తున్నా, మీ బుర్ర 3 చోట్ల పెట్టండి, ఎలా పని చేస్తుంది బాడీ తెలిసి వస్తుంది. సరే, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అప్పుడు అంత ఉద్యమం జరిగింది, మళ్ళీ అదే తెరపైకి వస్తుంది అంటే అది ముగిసిపోయిన అధ్యాయమా, ఇంకా దానికి లైఫ్ ఉందా? మీకు చట్టం చూస్తే 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా రావాలి, 10 సంవత్సరాలు దాటకూడదు. ఆ రోజే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మేము పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీసుకో. ఇట్స్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఒప్పుకుంటారా మిగతా రాష్ట్రాలు? ఈ మెడ వంచి తెస్తాడన్నాడు, మేమైతే బయట వచ్చాం, మీరు ఇవ్వటం లేదని రాజీనామా చేసి పదవుల్ని పట్టుకుని వేలాడుకుంటే మీరు ఏం సాధించలేరు. మేము పదవులను విడిచిపెట్టి బయట వచ్చారు, ఈ జైలు వెళ్ళకుండా బయట ఉండడానికి ఈ నాటకం, ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది అందరికీ, కనిపించేది ఇదే. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్తారాయన, కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనపైన ఆధారపడితే ఈ ప్రత్యేక హోదా కానీ అది మనకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటో ఆయన అవగాహనము అది, మిగతా రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? అయిపోయింది, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. ఇక 10 ఇయర్స్ అయిపోతుంది. అవును, ఏం, వాట్
వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? మనం కావాలని అడుగుతాము, అది వేరే కథ. మాకు 10 సంవత్సరాలు ఏ పని జరగలేదు. ఇప్పుడు తెలంగాణ మనకి మన పిల్లలకి అక్కడ సీట్లు ఒక నిమిషం ఓటిన తర్వాత దాటిన తర్వాత ఇస్తారా? నా అభిప్రాయంలో ఇవ్వరు. క్లియర్ కటన్లో వా 10 సంవత్సరాలే కదా మాకు హక్కు. 10 సంవత్సరాలే, 10 సంవత్సరాల లోపల ఇవన్నీ కడతారనే కదా. ఒకటైనా పూర్తి చేస్తే ఎవరైనా అనుకోవచ్చు, 10 సంవత్సరాల్లో అవుట్ 11 ఇన్స్టిట్యూషన్స్ ఒకటి కూడా పూర్తి కాలేదని ఆ సత్యాన్ని. కొన్ని స్టార్ట్ అయిన మాట వాస్తవం, మిత్ర యూనివర్సిటీస్లో స్టార్ట్ అయ్యి ఇవన్నీ. అవును, స్టాఫ్ ఇటీవలే ఆ ట్రైబల్ యూనివర్సిటీకి ఎవరికో ఇది ఇచ్చారట, అపాయింట్ చేశారు. ఆయన ఎక్కడ కూర్చుంటున్నారో తెలియటం లేదు, క్లాసెస్ ఎక్కడైనా జరుగుతున్నాయో తెలియటం లే. మీకు తెలిస్తే దయచేసి చెప్పండి, మేము కూడా వెళ్ళి చూస్తాం, మేము అట్లీస్ట్ సంతోషిస్తాం. సార్, మరోవైపు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి ఉండే అభ్యంతరం ఏముందంటే, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? చూడు, రాజధాని అంటే అర్థం ఏంటి మీ మైండ్లో ఏంటి? ఇప్పటికే మీకు అధికారులు దొరకటం లేదు, ఎవరు వెళ్ళినా ఇటు తిప్పుతున్నాడు ఆడు తిప్పుతున్నాడు, ఆడు మీటింగ్లో ఉన్నాడు. అధికారులు ఎగ్జిక్యూటివ్ని సర్వీస్ చేయాలి, లెజిస్లేచర్ని సర్వీస్ చేయాలి. లిటిగేషన్ ఉంటే మన డీజీపీ హైకోర్టు మెట్లు ఎక్కాడు కదా, ఇంకా మిగతా సెక్రటరీ సంగతి మాట్లాడు. ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి. మీకు వాట్ ఈజ్ ఇట్ యు హ్యావ్ ఇన్ మైండ్? రాజధానిలో 3 వంతు ఇచ్చి మీ ఆలోచించే విధానం 3 వంతులు చేయండి, పెట్టండి 3 చోట్ల. మీరు ఎలా బాడీ పని చేస్తుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు సింపుల్ థింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, వికేంద్రీకరణం అని 1 వింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుని లక్షద్వీప్లో పెట్టు, 1 వింగ్ అండమానస్లో పెట్టు, 1 వింగ్ లేలో పెట్టు, ఎలా పని చేస్తూ చూడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు త్యాగం చేసిన నాడు మీరు ఏమన్నారు? 30,000 ఎకరాల కంట పైన ఉంటేనే క్యాపిటల్ అక్కడ కూడా ఎక్కడన్నారు మీరు యాజ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్? మీరు అనిన మాటలు మీకు తెలియవా? సార్, ఇంత లోతుగా పబ్లిక్ ఇప్పుడు ఆలోచిస్తుందా? 2019లో వాళ్ళు గెలిచిన తర్వాత ఈ మార్పు అంతా మీరు గమనిస్తున్నారు, పబ్లిక్లోనే ఇంకా ఉన్నారు మీరు ఇంత, ఈ మీరు అనుకున్నదంతా ఆలోచన ప్రజలకు కానీ లేకపోతే ఓటర్లకు కానీ అనిపిస్తుందా? మేము ప్రజల నుంచి కదా వచ్చిన మనుషులు, వారే కదూ ఎఫెక్ట్ కొట్టింది, వారికే కదా. ఇప్పుడు మొన్నే మీ పేపర్సే రాశారు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి ఒక ఉద్యోగం ఉంటే మన పిల్లలకి ఆంధ్రప్రదేశ్లో 100 ఉద్యోగాలు తెలంగాణలో ఉంది, ఇదే కదా రాశా, డీటెయిల్స్ కూడా ఇచ్చా. ఏమనుకోమంటారు మీరు? విశాఖపట్నంలో ఐటీ కంపెనీస్ కోసం తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఖాళీ చేయించారు, ఎందుకంటే ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రేమ అభిమానం ఎక్కువ కనుక ఆ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ పోయింది, ఉద్యోగ అవకాశాలు పోయాయి, అంతే కదా. ఏం అర్థం చేసుకోమంటారు? ఉత్తర కోస్తా జిల్లాలపై ప్రేమ ఉంది కనుక 3 వంతు రాజధాని ఇస్తారని కనుక ఏమనుకోమంట? మనము లెట్ అస్ నాట్ ఓవర్ సింప్లిఫై. సింప్లిఫికేషన్ కావాలి కానీ ఓవర్ సింప్లిఫైయింగ్ వల్ల సమస్య తీరుతుందని నేను అనుకోను. ఇండస్ట్రియలైజేషన్ కావాలి, ఇండస్ట్రీస్ని ఇక్కడి నుంచి పంపించితే ఏదో ఒక సబ్మిట్ పెట్టి ఈ 5 సంవత్సరం తూతూ మంత్రంగా చేస్తే మీకు జాబ్స్ వచ్చేస్తాయని నేనైతే అనుకుంటాను. కంటిన్యూస్ పర్సుయేషన్ ఉండాలి, ఇది ఇంపార్టెంట్.
ఇది చేయకపోతే అన్ని విధాలుగా దెబ్బతింటుంది ఆంధ్ర రాష్ట్రం. నాగరిక ప్రపంచంలో ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ డెమోక్రసీ అయినా దీనికి ప్రయారిటీ గవర్నమెంట్స్ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్క సంవత్సరంలోనే అకాడమిక్ ఇయర్లో మన ఆంధ్రప్రదేశ్లో 650,000 మంది పిల్లలు తగ్గిపోయారు. అకాడమిక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటి? పంచాయత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఇవే కదా పేదవాళ్ళు చదువుతున్న చోట. ఏదో విలీనియం అని పేరు పెట్టారు. ఏ మంత్రి గారండి, ముఖ్యమంత్రి పిల్లలు 4-5 కిలోమీటర్లు నడుచుకుని స్కూల్కి వెళ్తున్నారా? మీరు ఎలా చేశారు? ఎంతవరకు వెళ్ళిపోతుంది ఇది? ఇలాగే 5-7 సంవత్సరాలు ఉంటే భారతదేశంలో ఒకటే రాష్ట్రం ఉంటుంది, ఇల్లిటరసీ ఉన్న రాష్ట్రం, నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రం, అది ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంటుంది. మేము గణనీయమైన అభివృద్ధి చెందామని మేము సిద్ధమని మీరు వెళ్ళిపోతే మీరు సిద్ధం ఉండవచ్చు, జనం కూడా అది ఇలాగే తన్నులు, మేము కాదు తన్నులు తినేది, మా భావితరాలు కూడా తన్నులు తినాలని తెలుగు వాళ్ళు వస్తే అయిపోయి. సరే, ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే మార్పు అనివార్యం అనేది అందరూ, లీడర్లు అందరూ చెప్తున్నారు, ప్రత్యేకంగా తెలుగుదేశం, జనసేన లాంటి బల్ల విధి మరి చెప్తున్నాయి. మీరు జోస్యం కాదు, కానీ మీకేమనిపిస్తుంది మీ వీళ్ళు? వీరు ఇలాంటి ఇది వెళ్తే మన భవిష్యత్ మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం, అంతే. సార్, ఈసారి అశోక్ గజపతిరాజు గారు పోటీలో ఉంటారా? అసెంబ్లీకి వెళ్తారా, పార్లమెంట్కి వెళ్తారా? ఎందుకు మమ్మల్ని పంపించడం? మేము ఇంట్లోనే ఉంటాం, మా మేము ఈ ఇంట్లోనే, మేము 50 సంవత్సరాలు ఉన్న మనిషి. నేను ఏ ఇల్లులు మార్చి, అద్దె ఇల్లులు కాదు మావి, ఇక్కడే ఉంటాం. పోటీకి దూరంగా ఉంటారు? పోటీ చేయకూడదని మేము అనుకుంటున్నాం. ఎందైతే ఉచిత సలహాలు ఇవ్వడానికి మాలాంటి మనుషులు పనికి వస్తాం. మాకు ఇటీవలే ఒక ఆపరేషన్ అయింది, స్పైన్ అండ్ ఆన్యూరిజమ్స్, మేజర్ ఆపరేషన్స్. మా గతంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గాయి ఈ సర్జరీస్ వల్ల. ఇంత ముందన మేము చేసిన పని మాకు సంతృప్తి ఇచ్చేది, ఆ స్థాయిలో మనం పని చేయగలుగుతామా లేదా డౌట్గా ఉందని నేను పార్టీకే చెప్పాను, ఆలోచించండి అని. ఎందుకంటే మేము పార్టీ మనుషులు, మేము ఉంటేనే పార్టీ, లేకపోతే కాదు అని చాలామంది పని చేస్తారు. అలాగే చేయకూడదు. ఒక సిద్ధాంతాన్ని, ఒక కార్యక్రమానికి మనం సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేయాలి, చేస్తూ వెళ్తాం. అంటే ఒక కింగ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇక మీద భవిష్యత్తులో కింగ్ మేకర్స్గా చూడొచ్చు అంటారా పాలిటిక్స్లో? ఉచిత సలహాలు ఇవ్వచ్చు, ఎందైతే మాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మేము అనుకుంటున్నాం మాకు ఎక్స్పీరియన్స్ ఉందని. ఎందైతే మనకి రఫ్లీ 10 ఎన్నికలు పోటీ చేసాం, 8 గెలిచాం. సో ఎక్స్పీరియన్స్ వచ్చింది, భావితరాలకి ఎక్స్పీరియన్స్ పనికి వస్తే మంచిది అని నేను అనుకుంటా ఉన్నా. అంటే ఇన్ కేస్ గవర్నమెంట్లో ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా ఉపయోగపడుతుంది కదా? అంటే మనకు ఆ లెవెల్ ఉండాలి కదా, ఆ యాక్టివ్ లెవెల్. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, కేంద్ర మంత్రిగా అదే బెడ్పై 3వ రాత్రి పడుకోలేదు. అది మన సొంత ఇల్లు ఉండవచ్చు, ఢిల్లీలో క్వార్టర్ ఉండవచ్చు, గెస్ట్ హౌస్ ఉండవచ్చు, హోటల్ ఉండవచ్చు, ఎక్కడ. 3rd night ఇన్ ద సేమ్ బెడ్, అలాంటి ఇది మనం చేయగలుగుతామా? ఇంకా ఇప్పుడు మీరు వారసత్వ రాజకీయాలు అంటే అంగీకరించలేని పరిస్థితి, ఎందుకంటే ఎప్పుడు మీరు పొలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి ఎక్కడ ఏ మీటింగ్ అయినా స్పష్టంగా చెప్పే విషయం. ఇప్పుడు మీ కుమార్తె కూడా లాస్ట్ టైం పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టేనా? అది పార్టీ నిర్ణయం తీసుకుంటారు కదా, నేను కాదు కదా నిర్ణయం తీసుకునేది. లాస్ట్ టైం లాస్ట్ మినిట్లో పార్టీ పోటీ చేయమన్నారు, వారు చేస్తారు.
పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు జనసేనతో పవన్ కళ్యాణ్తో ప్రయాణం అనేది ఆల్రెడీ ఒక చాలా ఒక బాండింగ్తో నడుస్తూ ఉంది. ఒక కదలికైతే వచ్చింది, కదలికైతే కనిపిస్తుంది అన్ని చోట్ల. సీట్ల సర్దుబాటు కూడా అలా జరిగే అవకాశం ఉంటుందండి. జ్యోతిషం నేను చెయ్యను కదా. అంటే చాలా చోట్ల మీ గ్రౌండ్ లెవెల్ వారు వెళ్ళి వారు చెప్పని జ్యోతిషం నేను చెయ్యను. సార్ మీ వ్యక్తిగతంగానే అడుగుతున్నాను, సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి, రాజకీయాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అశోక్ గజపతిరావు గారు డబ్బులు ఇవ్వరు, ఈ రోజులు డబ్బులు ఇస్తే కానీ ఓట్లు వేసే పరిస్థితి లేదు, మద్యం పంచరు మీరు, తర్వాత ఏ విధమైన ప్రలోభాలు చెప్పరు, ఏదైతే వాస్తవం ఉందో అక్కడికే మీరు పరిమితం అవుతారు. ఇలాంటి రాజకీయాలు నిజంగా ప్రజల్లోకి వెళ్తున్నాయంటారా? వాళ్ళు అంగీకరిస్తున్నారా? మీలాంటి వాళ్ళని ఏమైనా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? చూడు, ఇప్పుడు పార్టీ మీరు పోటీ చేయమంటే అడిగేటప్పుడు మీరు గెలిచే అవకాశం ఉందనే కదా పోటీ చేయమంటారు, లేకపోతే చేయమని అనరు కదా. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇండికేషన్. అయితే ఏంటంటే మీరు మీ సిద్ధాంతాలకి నిలబడకపోతే మీరు ఎందుకున్నట్టు ఇప్పుడు ప్రస్తుత నవరత్నాలు అలా తయారవుతాయి? ఎవరు చెప్పక్కర్లేదు, అందరు అనుభవమే అది. రత్నాలు అనేవాడు రత్నం అనవచ్చు, ఇదంతా బోగస్ అని అని నమ్మేవాళ్ళు ఎక్కువ జరగవచ్చు. ఓకే, నువ్వు అమ్మకానికి అనుకో పెట్టావు నీ ఓటు, ఎవరు కొంటారు నీ ఓటు? వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు, అంతే కదా. దానివల్ల మీరు జీవితం బాగుపడుతుందా? అనాలోచితంగా వెళ్ళి మన భవిష్యత్ బాగుండాలనుకుంటే బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగలే, మన దగ్గర జరుగుతుందని నేను అనుకుంటాను. సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, ఫెయిలియర్ స్టోరీస్ ఉంటాయి, పార్షలీ సక్సెస్ ఉంటాయి, పార్షలీ ఫెయిలియర్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్ థింగ్, మన దేశం మొత్తం తీసుకో, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నాన్ అలైన్డ్ అన్నారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ నీట్గా తీసుకెళ్లారు. నాన్ అలైన్డ్లో మన ప్రస్తుత ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? మల్టీ అలైన్డ్ అంటున్నారు. చేసిన పనులు తేడా ఉందా ఆ నాన్ అలైన్డ్కి మల్టీ అలైన్డ్కి? నా అభిప్రాయంలో లేదు. ఇది కూడా సక్సెస్ స్టోరీ. మధ్యలో కొందరు ప్రధానమంత్రులు పడుకుని ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నరేంద్ర మోదీ గారితో నాకు పని చేయడానికి కొంత అవకాశం కలిగింది, చేస్తాం మంత్రిగా. అప్పుడు ఎన్ని దేశాలకి భారతదేశం క్యాబినెట్ మినిస్టర్స్ విజిట్ చేయలేదని 10 సంవత్సరాల నుంచి ఆ లిస్ట్ తీసుకుంటే నాకు 3 దేశాలు ఇచ్చారు వెళ్ళి వారితో మాట్లాడడానికి. కంట్రీస్ లైక్ జార్జియా, ఆర్మీనియా. సో వెళ్ళాం. ఆర్మీనియా అక్కడ ఏంటన్నారు మనకి, మేము ఇన్ని సంవత్సరాలు వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఇండియా ఈవెన్ అగెన్స్ట్ పాకిస్తాన్ ఆర్ ఎనీ దిస్ థింగ్ ఇన్ ద యుఎన్ ఆర్ చైనా ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ సపోర్టింగ్ అస్. అవర్ మినిస్టర్స్ హ్యావ్ బీన్ కమింగ్ టు ఇండియా, నో మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా హెస్ కమ్ దేర్. మా క్యాబినెట్ మినిస్టర్స్ ఎక్కడ వెళ్ళేవారు? యూరప్, అమెరికా, ఆఫ్రికా కూడా చాలా దేశాలు వెళ్ళా. నేను రాగానే నరేంద్ర మోదీ గారికి ఉత్తరం రాస్తుంది, ఐ మై దిస్ మై విజిట్, దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెన్, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్స్. వెంటనే ఆ వైస్ ప్రెసిడెంట్ గారు అప్పుడు వెంకయ్య నాయుడు గారిని పంపించారు ఎక్స్టర్నల్ అఫైర్స్. మీరు ఇట్స్ నాట్ దట్ దిస్ ఇస్ సింపుల్. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారు? అందరితో అలాగే అందరితో నరేంద్ర మోదీ పేరు మార్చారు, అది వేరే కథ. కానీ యాక్టివిటీ ఇప్పుడు స్లీపింగ్ కాకుండా లేసిన యాక్టివిటీ చేస్తారా లేదా? సో దట్స్ వన్ ఇస్ అ సక్సెస్ స్టోరీ, వన్ ఇస్ అ ఫెయిలియర్ స్టోరీ. అయితే ఒక చోట సక్సీడ్ అయ్యావని అన్ని చోట్ల సక్సీడ్ అయ్యావని కాదు, ఒక చోట ఫెయిల్ అయ్యావని అన్ని చోట్ల ఫెయిల్ అయ్యేవి కావు.
కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అన్ని రంగాల్లో ఫెయిల్. ఏ ఒక్క రంగం కూడా సక్సీడ్ అయిన రంగం మాకు కనిపించదు. మీకు కనిపిస్తే చెప్పండి. ఎంతకాలం సార్ మీరు ఇందాక చిన్న పోలిక చేశారు, అంటే హైదరాబాద్లో నాకు 100 ఉద్యోగాలు వస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించి 1 ఉద్యోగం వస్తుంది అనేది ఒక అనాలిసిస్. ఎంతకాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనీసం దాంతో సమానంగా ప్రయాణం చేసే అవకాశం ఎంతకాలంలో కనిపిస్తుంది? అయ్యో మీరు ప్రయత్నించాలి కదా. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ప్రయత్నించింది చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి. మన వైజాగ్ క్లాసిక్ ఎగ్జాంపుల్, అక్కడే వెళ్ళి అడగండి మీకు బెటర్ యూటిలిటీ కావాలా స్పేస్తో. వారు హైలీ మొబైల్ ఇండస్ట్రీకి వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిలో కాన్ఫిడెన్స్ పెరగాలి కదా. వారు అడిగిన ప్రశ్నకి వారు కన్విన్స్ అయ్యేటట్లా ఎలాగా? ఇప్పుడు గవర్నమెంట్స్ డెమోక్రసీలో మారవచ్చు. మనం శంషాబాద్ అనుకున్నాం ఆ రోజు, సింపుల్. రాజశేఖర్ రెడ్డి మారాడు, శంషాబాద్ ఆపలే. పేరైతే ఇన్నాడు చేశాడు కానీ ఆపలే ప్రాజెక్ట్ని. నువ్వు ఇక్కడ ఆపేసి పంపించేస్తావు. కేసీఆర్ ఆపలేదు. కేసీఆర్ కూడా ఆపలే. నువ్వు వైజాగ్లో ఆపేసి అందరినీ పంపించి మళ్ళీ రమ్మంటే బాబు ఇంకో మీ అలాంటి మనిషి వచ్చాడు అనుకో, ఆయనకి ఊరికే ఆ బిరుదులు రాలే. ఆ బిరుది ఏంటో అందరు తెలుసు, అందరు సైకో అని పిలుస్తూ ఉంటారు ఎక్కడ వెళ్ళినా. ఆ బిరుదిని కాపాడడానికి ఓవర్ టైం పని చేస్తున్నట్లా మాకు అనిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో ఉన్నాం. సార్ చివరిగా చెప్పండి, మీరు 1978 ఆ ప్రాంతం నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు, ఇప్పటి వరకు అనేక రాజకీయ నాయకులు చూస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తున్న రాజకీయాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? చూడు, మనకి రాజకీయంలో ఓ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఉండకపోతే కష్టం. సెన్స్ ఆఫ్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సెన్స్ ఆఫ్ డైరెక్షన్ వచ్చేస్తే కొన్ని విషయాల్లో సక్సీడ్ అవుతాం, కొన్ని విషయాల్లో అనుకోలేని విధంగా అనుకునే స్థాయికి సక్సీడ్ కాకపోవచ్చు. కానీ డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్షన్ లెస్ అయిపోయింది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షులు, ఇన్నాళ్ళకి తర్వాత ట్యూబ్లైట్ వెలిగినట్టు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు మొన్న, అంతే కదా. ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కావు కదా. నువ్వు ఫిట్స్ అండ్ స్టార్ట్స్గా ట్రై చేస్తే మీకు వర్కౌట్ కాదు కదా. దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం. సో కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అవ్వాలి, కంటిన్యూస్ వర్క్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.